అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి విశాఖకు చెందినటువంటి బక్కినపాలెం చెందినటువంటి పోతిన సాయి మృతదేహం ఈ యొక్క మనం రావులపాలెం సమీపంలో ఉన్నటువంటి మూలస్థానం గ్రామం ట్రేస్ అవుట్ చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లంక ప్రాంతంలో ఇక ఇసుక ర్యాంపులు ఎక్కువగా ఉండే ప్రాంతం అలాగే జొన్నాడ బ్రిడ్జికి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఆ అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడే మృతదేహాన్ని అయితే పూడ్చిపెట్టారు పూడ్చిపెట్టిన నేపథ్యంలో ఈ ట్రేస్అవుట్ చేసి పోలీసులైతే చెప్పిన నేపథ్యం కుటుంబ సభ్యులు అందరూ కూడా విశాఖ జలంగా ఇక్కడికే చేరుకున్నారు చేరుకుని ఇక్కడ కన్నీరు మున్నీరుగా కల్పిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు మనం చూడవచ్చు తల్లి కావచ్చు మొత్తం అందరూ కూడా కూడా ఇక్కడ చేరుకున్నారు చేరుకుని కన్నీరుమున్నీరుగా పిలిపిస్తున్నారు అసలు ఏం జరిగింది అసలు ఆ సాయి పోతున్న సాయి ఎప్పుడు బయలుదేరాడు మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తల్లి ఉంది అమ్మ చెప్పమ్మా ఏం జరిగింది అసలు ఎప్పుడు సాయి ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఇరవై ఆరు సోమవారం అండి రా మా ఉదయం పదకొండు గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చాడండి సాయంత్రం నాకు ఏడు నలభై ఏడు నిమిషాలు ఫోన్ చేసి అమ్మ వీరెవరో తెలియదు వాళ్ళతో నేను పదిహేను రోజులు ఈవెంట్ ఉందని వెళ్తున్నాను రాజమండ్రి నువ్వు కంగారు పడుకు నా ఫోన్ అవ్వని పక్షంలో ఆ కుర్రోడు నెంబర్ పెట్టి ఆ పక్షంలో ఆ నెంబర్కి చెయ్యమ్మని పెట్టాడండి పెట్టిన తర్వాత నేను సరే ఇప్పుడే కదా వెళ్ళాడు అనుకొని సా నైట్ చేశాడు కదా అనుకొని ఉదయం చేద్దామని చూస్తే ఉదయం చేసేటప్పుడుకి నా కొడుకు రెండు నెంబర్లు స్విచ్ టాప్ వచ్చే తర్వాత వాడిచ్చిన నెంబర్ చేస్తే వాడిచ్చి నెంబర్ చేస్తే రోజంతా మంగళవారం నైట్ అంత నైట్ ఆరు గంటల వరకు రింగ్ అయ్యింది కానీ వాడు ఎత్తలేదు తర్వాత స్విచ్ టాప్ చేశాడు ఆ తర్వాత మాకు అనుమానం వచ్చి ఏంటి అయిందని మళ్ళీ నా సెల్ చూస్తే నా కొడుకు కార్ నెంబర్ కూడా పెట్టాడు ఆ కార్ నెంబర్ ద్వారా వాళ్ళది ఆ కార్ ఎక్కడిది ఏటనే నెంబర్ తీసేసరికి ఇలాగ రావుల అని తెలిసింది కాదు వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ నాన్నది వాళ్ళ బావగారిది నెంబర్లు మేము తీసుకొని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నాం బుధవారం సాయంత్రం వెళ్ళి నా కొడుకు ఇలాగ అయిపోతాడని ఏ ఏ తల్లికి ఇలా బాధ మాత్రం రాకూడదండి ఇంత అడవిలో అయితే ఇద్దరు మనుషులు చేసినంత కాదు నా కొడుకు పన్నెండు లక్షలు కెమెరాలు పట్టుకొని ఇక్కడికి వచ్చాడండి వచ్చిన సమీపాన్న ఆ కెమెరాల కోసం చేశారో దేనికి చేశారో తెలియదు నా కొడుకుని ఇక్కడ కూల్చి కూల్చిసి పడేశారండి నా కొడుకుని చూసుకోవడానికి ఈ రోజు నా కొడుకు మఖం చూసుకోవడానికి కూడా లేదండి ఏ తల్లి కూడా ఇలాంటి బాధ పడకూడదు ఇలాంటి వాళ్ళని మాత్రం ప్రపంచంలో బయటన మాత్రం ఉంచకూడదు దయచేసి ఎన్కౌంటర్ చేయాలని నేను కోరుకుంటానండి ఇప్పుడు సన్ముఖిని అలాగే సాయికి ఎప్పుడు నుంచి పరిచయం ఉందని చెప్పి అంత ముందు ఏమన్నా సన్ముఖి మీ ఇంటికి రావడం కానీ ఏమైనా జరిగింది అసలు వాళ్ళు మా ఇంటికి రావడం కానీ వాడు అసలు ట్రాప్ చేశాడండి ఆన్లైన్లో ట్రాప్ చేసి నీకు ఏం కెమెరాలు ఉన్నాయి ఎన్ని కెమెరాలు ఉన్నాయి నా దగ్గర పది లక్షల కెమెరాలు ఉన్నాయి ఉన్నాయని వాడు చెప్పాడు అండి వాడు చెప్తే నా నీ నీ దాని మీద నాకు పెద్ద కెమెరాలు ఉన్నాయి అనేసి వీడు వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించాడండి పంపిస్తే ఈ కెమెరాలు చూసి నీ సినిమా షూట్కి అయితే ఈ పనికి వస్తాయని సినిమా షూట్ కానీ పదిహేను రోజులు ఈవెంట్ అని వాడు మా మా అబ్బాయిని రప్పించడం జరిగిందండి అది రెండో నెల ఒకటో తారీఖు నుంచి వాడు ట్యాప్ చేస్తుండండి కానీ నా కొడుకు కనుక్కోలే మేము ఆన్లైన్ ద్వారా మా ఇంట్లో ఇది ఉంటే సిస్టమ్ ద్వారా చూసి ఆహా ఇప్పటి నుంచే చేశాడని మేము అనుకున్నామండి అంతవరకు మాకు అసలు వాడెవడో ఆడు ముక్కు ముఖం కూడా తెలీదు నా కొడుకు కూడా నాకు చెప్పాడు అమ్మాలు ఎవరో నాకు తెలీదు నేను వెళ్తున్నాను వాళ్ళతో నీకు ఏదైనా ఫోన్ నెంబర్ అవ్వకపోతే నాకు ఫోన్ చే ఈ నెంబర్కి చెయ్యమ్మ చెప్పినప్పుడైనా నేను తెలుసుకోలేకపోయానండి వీళ్ళు ఇలాంటి రౌడీలతో వెళ్తున్నాడని అదండి ఒక్క అదే వైజాగ్ కూడా అది అయితే మాకు తెలియదు అండి అది కూడా మా ఇంట్లో ఆ అమ్మాయిని అడిగితే అమ్మాయి చెప్పిందండి ఆ అమ్మాయి కూడా ఉన్నాదని ఇప్పుడైతే తెలిసిందండి ఎంతవరకు అయితే మాకు ఆ అమ్మాయి ఉన్నదని తెలీదు ఇంకో అబ్బాయి ఉన్నాడని తెలియదు ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు అనుకున్నామండి అండి తేజ ఉన్నాడని అనుకున్నామండి అదండి అంతవరకు మాకు తెలుసండి అంటే అప్పుడు అమ్మాయి డీటెయిల్స్ ద్వారా కూడా అమ్మాయిని అవుట్ చేయడం ఫేస్బుక్లో చాటింగ్ ద్వారా చేయడం పోలీసులు ఈ విధమైన ఎలా ఎలా కనిపెట్టారు అలా అసలు మేము ఫోన్ నెంబర్ కొన్ని తీసుకొచ్చి ఇచ్చామండి వీళ్ళకి వీళ్ళకి ఇస్తే దాని ద్వారా వాళ్ళు ట్యాలీ చేసి తీసి ఆ అమ్మాయి కూడా ఉన్నాదని పట్టుకున్నారు మేము ఎన్న వారు మేము మా అబ్బాయి బుధవారము కార్ నెంబర్ కార్ నెంబర్ ద్వారా ఫోన్ నెంబర్లు తీసామండి ఫోన్ నెంబర్లు తీస్తే అప్పుడు వాళ్ళకి ఆ కారు వాళ్ళు భయపడిపోయి మొత్తానికి వాళ్ళ నంబర్ ఇచ్చారండి మాకు వాళ్ళ నంబర్ ఇస్తే వాళ్ళ బావగారు మొత్తానికి ఫోన్ చేసి వెంటనే వాళ్ళ ఇంట్లో ఆ పిల్లడా నాన్నగారితో మాత్రం మాట్లాడి నుంచి చేశారండి చేయంగానే ఇంకా తర్వాతేమో మేము ఆ మరుసటి రోజు ఇవన్నీ చే ఇవన్నీ పోలీసులకు బాగా అర్థమయ్యండి బాగా ఇదయ్యి మరుసటి రోజు పొద్దున్నే పోలీసులు మేము లక్ష్యవారం ఈ ఇక్కడికి వచ్చామండి వచ్చేసరికి ఆ లాన్ ఉన్నాడండి ఆ లాన్న అమ్మ ఉన్నారంటే మీరు రాలేదండి మేము వచ్చాం కానీ బయట బయట రోడ్డు మీద ఉండిపోయాము లోపలికి రాలేదు పైన రూమ్లో ఒక షెడ్ ఉందండి పైన ఆ షెడ్లో కెమెరాలు పెట్టేసి తాళం వేస్తారంట మా బాబు తెచ్చిన అవి మా బాబు తెచ్చిన ఏమైతే వీళ్ళు పోలీసులు అడిగే పోలీసులు పైన ఏమున్నాయని అడిగి ఎంక్వైరీ చేస్తే పైన మా అబ్బాయి కెమెరాలు ఉన్నాయని చెప్పాడంట అండి వాళ్ళ నాన్నగారు చెప్తే అయితే అయితే తీసుకెళ్లి చూపించండి అని ఆ పోలీసులు అడిగితే తీసుకెళ్ళి తాళం లేదని మా అబ్బాయి దగ్గర ఉందని వాళ్ళ నాన్న చెప్పిస్తే పోలీసులు తాళం ఎరక్కొట్టి కెమెరాలన్నీ తీస్తే తీరా చూస్తే ఆ కెమెరాలన్నీ మావేనండి కెమెరాలు అన్నీ మావే అయితే అప్పుడు పోలీసులకి ఆ నాన్నగారు ఇంకా మా మీ ఆ అబ్బాయి నెంబర్ అవ్వట్లేదండి మా అబ్బాయి మా అబ్బాయికి పెట్టాడు మాకు పెట్టాడు కదండి నెంబరు ఆ నెంబరు అవ్వకపోతే అమ్మ ఈ రోజు అయితే మాకు ఈ మధ్యాహ్నం మా అబ్బాయి ఫోన్ మా అబ్బాయి నుంచి ఇగో ఈ నెంబరు మాకు ఫోన్ వచ్చిందని ఆ లానగారు చెప్తే ఆ నెంబర్ని వెంటనే పోలీసులు ట్రాప్ చేశారండి ట్రాక్ చేసి ఈ అబ్ ఈ నెంబర్తో మా అబ్బాయి ఎవరితో మాట్లా ఎవరితో చాట్ చేస్తున్నాడో అనేది గమనించి ఆ రోజు నైట్ కూడా అన్నవారంలో రెండు గంటల వరకు పోలీసులు అయితే చాలా పగడబంది పని చేశారండి చేసి ఇంకా అక్కడ దగ్గర పట్టుకున్న టయానికి మాత్రం మిస్ అయిపోయాడండి ఇంక సరే రెండు అయిపోయింది కదా తెల్లవారు వద్దామనేసి మళ్ళీ తెల్లవారులేసి వచ్చేవాడిని తెల్లవారులేసి అంటే ఆ అబ్బాయి ఏ ఫోన్కి ట్రా చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్గా కనిపెట్టి తీరా చూస్తే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఫోన్కి మురళీనగర్ మురళీనగర్ మురళీనగరం అదే వైజాగ్లోని అక్కపాలెం ఏదో కంచరపాలెం కాంజరపాలెంలో విశాఖపట్నంలో కాజరపాలెం ఉన్న అమ్మాయికి ఆ అబ్బాయి చాట్ చేస్తున్నాడని కరెక్ట్గా ఇది చేసి అప్పుడు ఆ అమ్మాయిని పట్టుకున్నారండి ఆ అమ్మాయిని పట్టుకొని అప్పుడు ఆ అమ్మాయి ద్వారా ఈ అబ్బాయి ఎప్పుడైతే అమ్మాయిని పట్టుకున్నారో ఈ ఆ అమ్మాయి ద్వారా అబ్బాయికి చార్ట్ చేయించని పాలన దగ్గర నేను ఉన్నాను వచ్చి రమ్మని అని అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి పోలీసులు వచ్చి కట్ట పట్టుకున్నారండి పట్టుకొని అప్పుడు అన్నవరంలో అలా అబ్బాయి దొరికాడండి పోతుందో మీ అబ్బాయి ఫోటోగ్రాఫర్గా చేస్తున్నాడు అసలు మా అబ్బాయి త్రీ ఇయర్స్ నుంచి సొంతగా చేసుకుంటాను ఫస్ట్ ఒక ఆ సంవత్సరం వరకు వాళ్ళు బావగారి దగ్గర చేసేవాడు అండి తర్వాత త్రీ ఇయర్స్ నుంచి తను ఓన్గా కొనుక్కొని సొంతగా చేసుకుంటాడు నా కొడుకు ప్రపంచం అంతా చూసి వచ్చాడండి జమ్మూ కాశ్మీర్ అది వన్ మంత్ బ్యాక్ వెళ్ళొచ్చాడండి ఒక్కడే ఒంటరిగా వెళ్ళేవాడు అప్పుడు కూడా నా కొడుకు ఏమవలేదండి ఈ రోజు ఈ పరిస్థితుల్లో మేము ఉన్నామండి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి వాళ్ళు మాత్రం దయచేసి ప్రపంచం మీద ఉంచకండి ఇక్కడ ప్రాంతంలో మీరు ఎప్పుడు వచ్చారు పోలీసులు ఇక్కడ ఎప్పుడు మీకు సమాధానం చెప్పారు మాకు పోలీసులు ఇచ్చి మేమైతే నిన్న నిన్న రాత్రి నాలుగు తెల్లవారుజామున నాలుగు గంటలకు మేము మేము లేడీస్ని రావడం జరిగిందండి ముందైతే మా వాళ్ళు వచ్చారు మేము తర్వాత లేడీస్ని తెల్లవారు నాలుగు గంటలకి ఇక్కడికి రావడం జరిగింది తర్వాత పోలీసులు అక్కడ మీ పో ఆ ఊరు ఆ అలమూరు గ్రామం పోలీస్ స్టేషన్ దగ్గర చూసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ పన్నెండు పన్నెండు పదకొండున్నర అవుతుందండి అప్పుడు ఇక్కడ పోలీసులు వచ్చారండి ఇక్కడ జరిగిన జరగవలసిన పనులు జరుగుతున్నాయండి ఎలా చెప్తున్నారు సమాచారం పోలీసులు ఇక్కడ మృతదేహం తీయలేదండి దాని గురించి అయితే మాకు పూర్తిగా తెలియదండి ఉన్నాదంటే కొంచెం ఏదో కనిపించిందండి ఉన్నాదని కూడా తెలియదు పూర్తిగా లేదని కూడా చెప్పలేమండి నా కొడుకుని చంపేసి వారం రోజులు అవుతుందండి ఇరవై ఆరో తారీఖు నైట్ తొమ్మిది గంటలకి చంపేశామని చెప్పారండి చెప్పడంతో నా కొడుకు అక్కడ మృతదేహం అయితే ఏమీ కనిపించడం లేదండి చిన్న చిన్న మొక్కలు ఏవో కనిపిస్తున్నాయి అది తీస్తామమ్మా నాలుగవుతుందో అవుతుందో ఆగండా అనేసి అంటాను రండి మృతదేహం అయితే అదే అని కన్ఫామ్గా చెప్పడం జరిగిందని చెప్పారండి చూస్తున్నాం ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ మూలస్థానం ఈ యొక్క లంక గ్రామంలో ప్రధానంగా లంక ప్రాంతంలో అయితే ఆ మృతదేహాన్ని అయితే అక్కడ పూడ్చిపెట్టారు పూడ్చిపెట్టిన గ్రామ ప్రాంతాన్ని అయితే పోలీసులు ట్రేస్ అవ్వడం ద్వారా అలాగే ఉదయం ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో సన్ముఖ తేదీని ఈ యొక్క ప్రాంతానికి అయితే తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క బాడీని ఎక్కడ పూర్తి చేయాల వివరాలన్నీ కూడా సేకరించి అక్కడ వెంటనే చెప్పడంతో ఇసుక ఇసుకలో బాగా పూడ్చివేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఈ యొక్క బాడీ పూర్తిగా డీకంపోజ్ అవడంతో దీనికి సంబంధించిన ప్రాసెస్ రెవెన్యూ కావచ్చు వాళ్ళందరూ సమక్షంలో దాన్ని అయితే తీసి బయటకు తీసి పోస్టుమార్టం చేయవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఏదైతేనే ఈ యొక్క సన్ముఖేజ్ ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ట్రాప్ చేశాడు ఆన్లైన్లో పరిచయం అవడం కాకుండా పరిచయమైన నేపథ్యంలో పరిచయం పాత తన ఫోటోలు తన దగ్గర ఉన్నటువంటి పదిహేను లక్షల విలువ చేసేటువంటి కెమెరాలను తన ఏదో విధంగా సొంతం చేసుకోవాలన్న ఒక ఆశతో తాను కూడా ఈ యొక్క మూలస్థానం గ్రామంలోనే ఫోటోగ్రాఫర్గా కూడా పనిచేస్తుంటాడు దానితోనే ఈవెంట్లు చేస్తాం ఇక్కడ ఇరవై ఆరో తారీఖున మంచి ఈవెంట్ ఉంది దానితో పాటు సినిమాల్లోకి వెళ్దామన్న ఒక ఆశతోనే తన కొడుకుని ఈ విధంగా రప్పించుకుని ఈ యొక్క అగాత్యానికి పాల్పడ్డాడు అంటున్నారు ఏదేమైనా అది నిందితుడిని అది కఠినంగా శిక్షించాలంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు బున్నీరుగా వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి ఈ యొక్క వాళ్ళతో పాటు అతనితో పాటు ఇంక కొంతమంది ఉంటారేమో అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఏదేమైనా విశాఖ సంబంధించిన కొంతమంది పోలీసులు రావాలి దానికి సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతో కలిసి ఈ యొక్క ఆపరేషన్ మొత్తం ప్రధానంగా ఆ మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం కూడా తరలించి ఆ యొక్క మృతదేహం ఏ ఏ స్థాయిలో ఉందో దీనికి పూర్తిగా అయిందా అనేది వారం రోజులు ఆ మృతదేహం అవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా గుర్తించవలసిన పరిస్థితి ప్రధానంగా ఉంది నిందితులు చెప్పిన ప్రకారం అయ్యో ప్రాంతంలోనే యొక్క స్థాయి పోతున్న స్థాయి మృతదేహం అయితే యొక్క ప్రాంతంలో ఉన్నట్టుగా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఏదేమైనా ఈ యొక్క ఫోటోగ్రాఫర్ మిస్టరీ చాలా సంచలనంగా మారిందని ప్రధానంగా చెప్పవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది